రిమ్జిమ్ గంజ్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ అమిత్ తన భార్య దీప్తి, తన ఇద్దరు పిల్లలు కవిష్ ఇంకా అమిత్తో కలిసి నివసిస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను ఇంట్లోకి ఒక అల్మరా తీసుకురండని. కవిష్, అర్పిత్ ఇద్దరు పెద్దవాళ్లైపోయారు. వాళ్ల బట్టలు కూడా చాలా ఎక్కువయ్యాయి. ఎంతకాలం బట్టలు సంచిలో పెట్టాలి? నువ్వు చెప్పింది నిజమే. నేను ఇవాళ బజారుకెళ్ళి ఒక మంచి అల్మరా తీసుకుని వస్తాను. అమిత్ బజారుకి వెళ్తాడు. అల్మరా దుకాణం వెతకడం మొదలు పెడతాడు. అప్పుడే తనకక్కడ పాత వస్తువుల్ని అమ్మే ఒక దుకాణం కనిపిస్తుంది. అక్కడ అతనికి ఒక పాత అల్మరా కనిపిస్తుంది. అమిత్ దానిని కొని తన ఇంటికి తీసుకొస్తాడు. అది చూసి దీప్తి ఇలా అంటుంది, అల్మరాని తీసుకురమ్మంటే మీరేంటి పాత అల్మరాని తీసుకొచ్చారు? కొత్త అల్మరాని తీసుకురావడానికి మీకేంటి ఇబ్బంది? దీప్తి అందులో బట్టలన్నిటినీ పెడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం కవిష్ ఇంకా అమిత్ ఇద్దరి స్నేహితురాలు ప్రీతి వాళ్ళని పిలవడానికి వస్తుంది. కవిష్, అమిత్, ఎక్కడున్నారు మీరిద్దరూ? మర్చిపోయారా? ఇవాళ మనం సంగ్రహాలయానికి వెళ్ళాలి. గుర్తుంది గుర్తుంది మాకు, మేము తయారవుతున్నాము. పద, నేను కూడా రెడీ అయిపోయాను. నేను టై పెట్టుకోవాలంతే, అమ్మ అల్మరాలో పెట్టింది. కవిష్ అల్మరాలో టై కోసం వెతుకుతాడు. కానీ తనకి టై ఎక్కడా కనిపించదు. ఉన్నట్టుండి తను అల్మరా లోపలికి వెళ్ళిపోతాడు. అల్మరా లోపల ఒక వేరే ప్రపంచం ఉంటుంది. కవిష్ అల్మరాలో నుండి అర్పిత్ని ప్రీతిని పిలుస్తాడు. అర్పిత్, ప్రీతి, నేను అల్మరాలో ఉన్నాను, లోపలికి రండి. ఇక్కడ ఏముందో చూడండి. కవిష్ అల్మరా లోపలికి వెళ్ళాడా? పద, మనం కూడా వెళ్ళి చూద్దాం. ప్రీతి ఇంకా అమిత్ ఇద్దరు అల్మరా లోపలికి వెళ్తారు. వాళ్ళు చూస్తారు అక్కడ ఒక వేరే ప్రపంచం ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు రెండు ఒకేసారి ఆకాశంలో కనిపిస్తాయి. అవి రెండు మంచుతో ఉంటాయి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేమిక్కడ మా అల్మరా లోపల నుంచి వచ్చాము. ఓ, అయితే అల్మరా ఇప్పుడు మీ దగ్గర ఉందా? ఇక్కడున్న ఇళ్ళు, సూర్యుడు, చంద్రుడు అన్ని మంచుతో ఎందుకు కప్పబడున్నాయి? అది చాలా పెద్ద కదమ్మా. సరే, మీ ప్రపంచానికి వెళ్ళండి, సంతోషంగా బతకండి. తాతగారు, దయచేసి మాకు ఆ కథ గురించి చెప్పండి. మీరు వినాలనుకుంటే సరే, నేను మీకు ఒకటి చూపిస్తాను. అతను వాళ్ళని కాస్త ముందుకు తీసుకువెళ్ళి తమ సర్పంచ్ని చూపిస్తాడు. అతను మంచులో ఇరుక్కుపోయి ఉంటాడు. ఇతను మా ప్రపంచానికి చెందిన సర్పంచ్. సుమారు 20 సంవత్సరాల క్రితం విషయం. మా సర్పంచ్ గారు నిర్ణయించారు, ఈ ఊరు బయట ప్రపంచానికి తెలియకుండా ఉంది. ఈ ఊరిని మా పూర్వీకులు కొత్త పద్ధతిలో ఏర్పాటు చేశారు. దాని తలుపు నా దగ్గరుంది. నేను నిర్ణయించాను, మనం వేరే ప్రపంచంలోని వాళ్లతో కలిసిమెలిసి సంతోషంగా బతుకుదాం. అందుకని నేను మన ప్రపంచపు తలుపుని ఒక అల్మరాలో తయారు చేస్తాను. సర్పంచ్ వేరే ప్రపంచం వాళ్లతో కలిసి బతకాలని అనుకుంటారు. ఆయన వేరే ప్రపంచంలోకి వెళ్లటానికి తలుపుని అల్మరాలో దాచిపెడతారు. అప్పుడు ఆయన వేరే ప్రపంచంలోకి వెళ్లి అందరినీ చూడాలనుకుంటారు. సర్పంచ్ గారు వేరే ప్రపంచంలోకి వెళ్తారు. అక్కడ ఆయనకి సిద్ధాంత్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఇంతకు ముందెప్పుడు నిన్ను ఈ ఊళ్ళో చూడలేదే. నేను ఈ ఊరికి చెందిన వాడిని కాదు, నేను వేరే ప్రపంచం నుంచి వచ్చాను. నాకేం అర్థం కాలేదు. వేరే ప్రపంచమా? వేరే ప్రపంచం ఏంటి? అవును, నేను వేరే ప్రపంచం నుంచి వచ్చాను. నిజానికి మా పూర్వీకులు ఇక్కడ నివసించేవారు. ఆ తర్వాత వాళ్ళు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. నేను ఈ ప్రపంచంతో రాకపోకలు పెట్టాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు అని. అలాగైతే నన్ను నీ ప్రపంచానికి తీసుకువెళ్ళు, నేను కూడా చూస్తాను నువ్వు చెప్పేది నిజమా లేక అబద్ధమా అని. సర్పంచ్ సిద్ధాంతిని ఆ అల్మరా లోపలికి తీసుకువెళ్తాడు. అతను వేరే ప్రపంచానికి వెళ్లి ఆశ్చర్యానికి గురవుతాడు. ఇది నిజంగానే వేరే ప్రపంచం, కానీ ఇదెలా సాధ్యమవుతుంది? మా పూర్వీకులు ఈ ప్రపంచాన్ని సృష్టించారు. వాళ్లకి సముద్రం మధ్యంలో ఒక మాయా వజ్రం దొరికింది. దాని సహాయంతో వాళ్ళు ఈ ప్రపంచాన్ని సృష్టించారు. నేను ఆ మాయా వజ్రాన్ని చూడాలనుకుంటున్నాను, నువ్వు నాకు చూపించగలవా? వేరే ప్రపంచం వాళ్ళు ఆ వజ్రాన్ని చూడడం నిషిద్ధం, కానీ నేను నీకు చూపిస్తాను. ఒకవేళ నేను నీకు చూపించడం వల్ల మన బంధం, నమ్మకం పెరుగుతుందేమో.
సర్పంచ్ సిద్ధాంత్కి ఆ వజ్రాన్ని చూపిస్తాడు. అతను ఆ వజ్రాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతాడు. ఇది నిజంగానే చాలా అందంగా విలువైందిగా కనిపిస్తుంది. ఇదే ఆ వజ్రం. ఇదే మా ప్రపంచానికి మూల కారణం. ఈ ప్రపంచం చాలా బాగుంది. నేను మా ప్రపంచానికి వెళ్ళి అందరినీ కూడగడతాను. సిద్ధాంత్ తన ప్రపంచానికి వెళ్తాడు. ఆ తర్వాత వజ్రాన్ని దొంగిలించడానికి ఆలోచిస్తాడు. మరుసటి రోజు సిద్ధాంత్ మళ్ళీ ఆ అల్మరా ద్వారా ఆ ప్రపంచంలోకి వెళ్తాడు. ఆ వజ్రం దగ్గరికి చేరుకుంటాడు. అతను ఆ వజ్రాన్ని దాని చోటు నుండి తీయాలనుకుంటాడు. అంతలో సర్పంచ్ అక్కడికి వస్తాడు. ఆగు, అలా చేయొద్దు. అంతలో సిద్ధాంత్ ఆ వజ్రాన్ని దాని చోటి నుండి తీసేస్తాడు. తీయగానే సర్పంచ్ అలాగే ఆ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ మంచుగా మారిపోతాయి. కాలం ఆగిపోయిందన్నట్టు. ఆ కారణంగా ఈ ప్రపంచం పూర్తిగా మంచుగా మారిపోయింది. ఎవరో ఒక సిద్ధాంత్ అనే వ్యక్తి దగ్గర ఆ వజ్రం ఇంకా ఉంది. సిద్ధాంత్ అంటే ఎక్కడో విన్నట్టు అనిపిస్తోంది. సిద్ధాంత్ని మర్చిపోయావా? మన ఊర్లో ఉన్న సేటు గారి పేరు సిద్ధాంతి. అయితే ఖచ్చితంగా అతనే వజ్రాన్ని దొంగిలించుంటాడు. తాతగారు, ఒకవేళ మేము ఆ వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చి దాని చోట ఉంచితే అప్పుడంతా మళ్ళీ ఇంతకు ముందులా అయిపోతుందా? ఒకవేళ ఆ వజ్రం తన చోటికి తిరిగి వస్తే అంతా ముందులా మారిపోతుంది. అయితే మీరు నిశ్చింతగా ఉండండి. ఆ వజ్రాన్ని మేము దొంగ అయిన మా సీటు దగ్గర నుంచి తీసుకొస్తాము. ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఇంతకు ముందులా మారుస్తాము. ప్రీతి, అర్పిత్ ఇంకా కవిష్ తమ ప్రపంచానికి వస్తారు. మనం ఉత్సాహంలో చెప్పేశాము ఆ వజ్రాన్ని తీసుకొస్తాము అని. కానీ మనం దాన్ని ఎలా తీసుకొస్తాం? మనం దొంగ ఇంట్లో దొంగతనం చెయ్యాలి. నా దగ్గర దానికి ఒక మంచి ఉపాయం ఉంది. మరుసటి రోజు కవిష్ సేటు ఇంటికి వెళ్తాడు. ఇక అతనితో ఇలా అంటాడు. ఏంటి విషయం? ఇంత వేగంగా ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? అది మిమ్మల్ని సర్పంచ్ గారు వెంటనే రమ్మన్నారు. చాలా ముఖ్యమైన విషయం అట. త్వరగా వెళ్ళండి. ప్రధాన్ సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. మరొక వైపు ప్రీతి ఇంకా అర్పిత్ ప్రధాన్ ఇంటికి చేరుకుంటారు. ఇక మనం వజ్రం కోసం త్వరగా వెతకాలి. అర్పిత్, నువ్వు ఇంటికి కాస్త దూరంగా నిలబడు. మనం ఇక్కడి నుండి బయలుదేరడానికి ముందు అతను వచ్చేస్తే నువ్వు ఏదో ఒక విషయంలో అతన్ని డైవర్ట్ చెయ్యి. అర్పిత్ అక్కడ బయటే నిలబడి ఉంటాడు. ప్రీతి ఇంకా కవేష్ ఇంట్లో ఆ వజ్రాన్ని వెతకడం మొదలు పెడతారు. అప్పుడే అర్పిత్ కి సిద్ధాంత్ రావడం కనిపిస్తుంది. ఓరి భగవంతుడా, ఇతను వెంటనే వచ్చేసాడేంటి? ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఆశ్చర్యంగా ఉందే, సర్పంచ్ అసలు నన్ను పిలవలేదట. సిద్ధాంత్ గారు, మీ పెద్ద పొలానికి మంటలంటుకున్నాయి. త్వరగా వెళ్ళండి అక్కడికి, లేకపోతే మీ పొలం మొత్తం కాలిపోయి నాశనం అవుతుంది. ఏంటి, అరే ఇవాళ అసలు నాకేం జరుగుతుంది? అతను వెంటనే తన పొలం దగ్గరికి వెళ్తాడు. మీకు ఆ వజ్రం దొరికిందా లేదా? లేదు, ఇల్లంతా వెతికేశాము కానీ ఆ వజ్రం మాకు ఎక్కడ దొరకలేదు. దొరికింది, నాకు వజ్రం దొరికింది. ఇది ఈ ఇనపెట్టెలో దాచిపెట్టుంది. కవిష్కి ఆ వజ్రం దొరుకుతుంది. వాళ్లు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతారు. అక్కడి నుంచి తమ ఇంటికి బయలుదేరతారు. అంతలో సిద్ధాంత్ అక్కడికి వస్తాడు. ఆగండి, ఏదో గందరగోళం ఉందని నాకు ముందే అనిపించింది. ఇవ్వండి ఆ వజ్రాన్ని, నాకు తిరిగి ఇవ్వండి. ఈ వజ్రం మీది కాదు, ఇది వేరే ప్రపంచం నుండి మీరు దొంగిలించారు. ఇవ్వండి లేకపోతే. అర్పిత్, ప్రీతి పరిగెత్తండి. వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి పరిగెడతారు. పరిగెత్తుకుంటూ వాళ్ళ అల్మరా దగ్గరికి చేరుకుంటారు. సిద్ధాంత్ వాళ్ళని వెంబడిస్తూ అక్కడికి చేరుకుంటాడు. కానీ అప్పటికే వాళ్ళు ముగ్గురు లోపల వేరే ప్రపంచానికి వెళ్లిపోతారు. ఆ వజ్రాన్ని దాని చోట పెడతారు. అంతా ఇంతకు ముందులా మారిపోతుంది. కానీ అంతలో సిద్ధాంత్ అక్కడికి వస్తాడు. అది నా వజ్రం, నిన్న దాన్ని తిరిగి తీసుకొని తీరతాను. ఎప్పుడైతే అతను వజ్రాన్ని తీసుకోబోతాడో అంతలో సర్పంచ్ అతనితో, ఆవు సిద్ధాంత్, నువ్వు ఇప్పుడు ఆ వజ్రాన్ని మళ్ళీ దొంగతనం చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు మంచుగా మారిపోతావు. ఎప్పుడైతే అతను వజ్రాన్ని ముట్టుకుంటాడో అప్పుడు మంచుగా మారిపోతాడు. నేనైతే చెప్పాను కానీ అతను నా మాట వినిపించుకోలేదు. చేసిన వాడికి చేసినంత. సిద్ధాంత్కి ఏదైతే దక్కాలో అదే దక్కింది. అతను అన్ని విషయాలు సర్పంచ్ కి చెప్తాడు. ప్రీతి, కవిష్, అర్పిత్ వాళ్ళని కాపాడిన దాని గురించి. నేను మీ ముగ్గురి రుణం ఎలా తీర్చుకోవాలి? మేము మిమ్మల్ని క్షమాపణ అడగాలి. మా ప్రపంచంలోని మనిషి వల్ల మీరు ఎంతో కష్టాన్ని అనుభవించారు. ఒక చెడ్డ వ్యక్తి ఉండటం వల్ల
అందరూ చెడ్డవాళ్ళు అవుతారని వీలేం లేదు. మీరు మాకు సాయం చేశారు, అదే దీనికి ఆధారం. మీరు ముగ్గురు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చి వెళ్ళొచ్చు. అప్పట్నుంచి ప్రీతి, అర్పిత్, కవిష్ వాళ్ల అల్మరాలో నుంచి వేరే ప్రపంచానికి వచ్చి వెళ్తూ ఉంటారు.